ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో బీసీల వాయిస్ పెరిగింది సీట్ల సర్దుబాటులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని నేతలు డిమాండ్ చేస్తున్నారు సీనియర్లు కూడా మద్దతు పలకడంతో నియోజకవర్గాల ఎంపికపై అందరి దృష్టి పడింది ఇంతకీ బీసీ నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు ఆయన నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్న బలం ఎంత అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది సామాజిక న్యాయం అమలు చేయాలని సొంత పార్టీలో బీసీ నేతల గళం వినిపిస్తున్నారు దీనికి కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేతల మద్దతు కూడా తోడైంది బీసీలకు నల్గొండ జిల్లాలో సీటు కావాల్సి వస్తే నల్గొండ అసెంబ్లీ సీటు వదులుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా పార్టీ సీనియర్ నేత హనుమంతరావు పొన్నాల లక్ష్మయ్య బీసీలకు నలభై మూడు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు నియోజకవర్గాల వారీగా బీసీ నాయకుల జాబితాను సిద్దం చేసి ఇవ్వాలని పార్టీలోని బీసీ నేతలు నిర్ణయించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బీసీ నాయకులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు అక్కడ పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై కూడా కసరత్తు చేశారు పార్లమెంటు స్థానాల వారీగా నియోజకవర్గాలు ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న బీసీ నాయకుల జాబితాను పార్టీ నాయకత్వానికి ఇచ్చారు బీసీ నేతలు ఆదిలాబాద్ పార్లమెంటులో ఆదిలాబాద్ గండ్ర సుజాత ముతోల్ ఆనందరావు పాటిల్ ఈ పేర్లను ప్రతిపాదించారు పెద్దపల్లి పార్లమెంటులో మూడు సీట్లు ఆశిస్తున్నారు మంచిర్యాలకు మూడు పేర్లు సూచించారు అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ సాగర్ రావు లేదా ఆయన సతీమణి బరిలో ఉంటారు ఈ సీటు బీసీలు కోరడం కొంత వివాదమయ్యే అవకాశం ఉంది రామగుండం అసెంబ్లీకి రాజ్ ఠాకూర్ పేరును సూచిస్తున్నారు పెద్దపల్లిలో ఈర్ల ఆశిస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా మూడు సీట్లు ఆశిస్తున్నారు కరీంనగర్ కొనగాల మహేష్ వేములవాడ ఆది శ్రీనివాస్ హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్లను సిఫార్సు చేసింది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ సీట్ కోరుతున్నారు రాములు కుమారుడు సీటు అడుగుతోంది జహీరాబాద్ పార్లమెంటులో బాన్స్వాడ నారాయణఖేడ్ మాజీ ఎంపీ షట్కార్ కోసం అడుగుతున్నారు మెదక్ పార్లమెంటులో నర్సాపూర్ పటాంచేరు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆశిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటులో మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికట్టి శ్రీధర్ ఎల్బీ నగర్ కు మధియాష్కీ పేరు సిఫార్సు చేశారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ముషీరాబాద్కు అంజన్ కుమార్ యాదవ్ జగదీశ్వర్ ఉన్నారు అంబర్పేట నుంచి లక్ష్మణ్ యాదవ్ నూతి శ్రీకాంత్ టికెట్ ఆశిస్తున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా కోరుతున్నారు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో గోషామహల్కు ఫిషర్మ్యాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టు సాయి పేరును ప్రతిపాదించారు చే తాండూరు సీటు డిమాండ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో నారాయణపేటు ఎర్రశేఖర్ మహబూబ్నగర్ దేవరకద్ర ప్రదీప్ గౌడ్ షాదనగర్ కు వేర్లపల్లి శంకర్ గౌడ్ సీటును ఆశిస్తున్నారు నాగర్ కర్నూలు పార్లమెంటులో గద్వాల సీటు ఆశిస్తున్నారు నల్గొండ పార్లమెంటు పరిధిలో మిర్యాలగూడ కోదాడ సీట్లు ఆశిస్తున్నారు సూర్యపేట సీటు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న నల్గొండలో చెరుకు సుధాకర్ పేరు సూచించారు భువనగిరి పార్లమెంటులో మునుగోడు భువనగిరి ఆలేరు జనగామ సీట్లను బీసీలకు కోరారు జనగామలో మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సీటు ఆశిస్తున్నారు వరంగల్ పాలకుర్తి పరకాల వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్నారు బీసీ నేతలు ఖమ్మం పార్లమెంటులో ఖమ్మం కొత్తగూడెం సీట్లు ఆశిస్తున్నారు బీసీలకు పీసీసీ ముప్పై నాలుగు సీట్లు ఇవ్వటానికి సిద్ధమైంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు ఇస్తామని చెప్పడంతో బీసీ నాయకత్వం సూచించిన నియోజకవర్గాల్లో ఎన్ని ఇస్తారో చూడాలి మరి